మాకు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక మాటలో చెప్పండి తస్కరించిందని, ఆ అమౌంట్ తస్కరించడం వల్ల గ్రామాల్లో ఉండబట్ట అభివృద్ధిని ఏ రూపేణా మేము చేయలేకపోతున్నామని ఈరోజు నిరాహార దీక్ష ప్రారంభించాం. ఇంకోటి ఏంటంటే వెంటనే వారు తీసుకున్నటువంటి నిధుల్ని ఈ 14-15 ఆర్థిక సంఘం నిధుల్ని పంచాయతీ ఏకట్లో జమ చేయకపోతే రిలే నిరాహార దీక్షను స్టార్ట్ చేస్తాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈనాటికి ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా గ్రామాల యొక్క అభివృద్ధికి ఏ రంగానే తోడ్పడలేదు. దయవుంచి ఇదో విధంగా వారు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వీధి దీపాలు ఎవరు అజమాయిషీలు ఉందో ఎవరు చేస్తారో ఏం తెలియట్లేదు. దాని గురించి మీ ప్రత్యేకించి మా సొంత నిధుల్ని వాటి గురించి కేటాయించవలసి వస్తుంది. దయవుంచి వాటిని కూడా గ్రామ పంచాయతీలకు అప్పచెప్పి ఈ గ్రామాల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని. గ్రామాలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటుంది, దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది, దేశంలో ప్రజలు బాగుంటారు అని సందర్భంగా మనవి చేస్తూ మా నిధులు తక్షణం మా పంచాయతీలో జమ ఇవ్వాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం మేమందరం కలిసి.